విసిల్ అవుతుంది. ఇంకా రాలేదు, ఎక్కడికే వెళ్తాడబ్బా. బావ ఏదో టెన్షన్లో తిరుగుతున్నాడు, అయినా బొత్తిగా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావా 2 రోజుల నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? చూడు దేవి, నీకు 6 రోజే చెప్పాను, నేను చేస్తున్న ఉద్యోగం లాంటిదని. ఎప్పుడు వస్తాను, ఎప్పుడు వెళతాను నాకే తెలియదు. అయినా కట్టుకున్న భార్య ఇలా ఏమిటి ఆరాలు తీయడం? ఇసుకించగా వెళ్ళు. ఏంటి, నిన్ను నేను ఇసుకిస్తున్నానా? అంతేలే బావా, ప్రేమించిన ఆడవాళ్ళంటే మీ అందరికి లోకువే. చూడు, ఇంకెప్పుడు ఇంక ఏది అడగల్లే. కోపమా? కాదులే, తాపము. చూడు దేవి, మ్యూజియంలోని డైమండ్ని అశోక్ దొంగలించాడనే టెన్షన్లో నేను అలా మాట్లాడాను. ఇంకెప్పుడు అలా మాట్లాడాను, సారీ డియర్. ఇల్లు బొచ్చిగించమంటాయి, ఇదే నన్న మాట. దేవి గారు, తప్పైందంటున్నాను కదా, క్షమించాలి మరి. ఈ వేషాలకి మాత్రం ఏమి తక్కువ లేదే. వదిలి బావా, అందరు చూస్తున్నారు. వదలనంటే వదలను, చూస్తున్నారని చెప్పాను కదా. బావా ఇలాగే ఉంటే మన జంటను చూసి వీళ్ళంతా ఈర్షిపోతారు బావా. అలాంటి పిరికి మాటలు ఎప్పుడు మాట్లాడకు. లేదు బావా, నా నుండి దూరం చేసే ధైర్యం ఎవరికి లేదు. అలా ప్రకృతిని చూడు, మనల్ని చూసి ఆ ప్రకృతి కూడా ఎంత అందంగా మన వైపే చూస్తుందో. ఆశీర్వదించిన ఆశ్చర్యపూర్ణ అవసరం లేదు బావా. నిజంగానా బావా? నిజం దేవి. అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతబడి చెక్కిని గింతలు ఒక వంగ చక్కిని గింతలు ఒక వంగ ఈ కాస్తకే ఎందుకు
చేసే పెదవుల గుడిలో ఈ ప్రేమ పల్మనిళ్ళలో. జతబడి కలయిక మొదలై కౌగిట బిగిసి సందేశయ్యాటను తడబడి మత్తుగా జతబడి కాస్త